3, 4, 5, 6, 7 కూడా కనిపించేసింది. నిజంగా హైలైట్ ఉంది భయ్య, మొత్తం హర్రర్ మూవీ. హీరో అయితే యాక్టింగ్ మాత్రం ఒక రింగ్లో చూపెట్టేసింది భయ్య. డైరెక్టర్ కూడా అతనే కదా, డైరెక్టర్ కూడా అతడే. ఇంకా ప్రొడ్యూసర్కి బాగా మంచిగా స్టోరీ తీసుకొని బాగా సపోర్ట్ చేసిండు. అండ్ ప్రొడ్యూసర్ కూడా బాగా రావాలి. అండ్ డైరెక్టర్ అయిననే హీరో అయిననే డైరెక్టర్గా హీరో చేయడం అంటే చాలా కష్టం అది. కానీ ఒక హర్రర్ మూవీతో వచ్చిండు, నిజంగా హైలైట్ భయ్య. అసలు టైటిల్కి రాక భయ్య, హిజా ఇదిలా మొహమ్మద్ ఖాన్ భయ్య. హిజా అంటే మొహమ్మద్ ఖాన్ గురించి మనకు తెలిసిందే, మొత్తం ఐటమ్ సాంగ్లు వేసి మనకంతా లోపలికి వెళ్ళి మొత్తం మూడు తెప్పిస్తుంది. కానీ సినిమా చూపించి లోపలికి వెళ్ళి భయం తెప్పించింది భయ్య. నాకైతే అమ్మా తోడు భయ్య, నాకైతే వరిపోయింది భయ్య కిందనే. మధ్యాహ్నం పోయినా ఏ ఇంటర్వెల్లో పోయినా పోసుకున్నా, మళ్ళీ వచ్చి మళ్ళీ పోసుకున్నా భయ్య. భయ్య థియేటర్ని క్లీన్ చేసుకోరు ప్లీజ్. లేదు భయ్య వేసుకోలేదు నేను నిజంగా. కానీ మస్తు గుద్దని కింద భయ్య సినిమా అయితే. మొత్తం హర్రర్ మూవీ, హర్రర్ మూవీ చూడాలనుకుంటే హిజా మూవీకి పోర్రీ, హైలైట్ ఉంది నిజంగా. సాంగ్స్ రెండు మూడు ఉన్నాయి కానీ బాగున్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చెప్పొద్దన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో వంట పెట్టి లేవట్టింది భయ్య. ఒక్కొక్కరికి తొణుకుతుంది నాకు తెలిసి అయితే, వణికింది నాకైతే. భయపడరు కదా అన్న, భయపడరా లేదా? నాకైతే మొత్తం చెప్తున్నా కదా భయ్య, థియేటర్ క్లీన్ చేసుకోరు ఫస్ట్ మీరు అంతే. నాకైతే ఉత్సవంటది నిజంగా హర్రర్ మూవీ మొత్తం. హీరోయిన్ది బ్లైండ్ ఉంటుంది భయ్య. ఇంకో మొత్తం స్టోరీ సెకండ్ హాఫ్లో స్టోరీ బాగా చూపెట్టారు భయ్య. నిజంగా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది, నిజంగా హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిండు. అండ్ ఆయననే హీరో యాక్ట్ చేసి నిజంగా చాలా బాగా చూపెట్టిండు. హీరో మాత్రం నిజంగా యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసిండు భయ్య. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఒరిజినాలిటీ, మొత్తం క్లైమాక్స్ దాకా సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చూడండి, హర్రర్ మూవీ కావాలంటే చూడండి. ఇక ఈ ఇప్పట్లో హర్రర్ మూవీ ఏం లేదు. కానీ సినిమా వచ్చింది హిజా, హిజా గుర్తుపెట్టుకోరు, హిజా తప్పకుండా చూడరి. ఉచ్చ వసుకోకపోతే నన్ను అడుగుర్రి. హీరోయిన్ కూడా బాగా బ్లైండ్గా చేసింది. అండ్ బాగా హీరోయిన్ బాగా బెదిరించింది భయ్య నిజంగా. దానికైతే హైలైట్ చెప్పొచ్చు నిజంగా. ఒక్కొక్క కళ్ళు ఇట్లా తిరగానే గుమ్మన భయం అవుతుంది నాకైతే. రాత్రిపూట కాలొస్తే ఎట్లా లేస్తాం భయ మనం? అంత లేచి మరీ ఉద్దనిపించింది నాకైతే. బావడు వెనకలైతే ఆడైతే అరే ఏం సినిమాకి తీసుకొచ్చినావు భయ అంటున్నాడు. అరే చూడరా, అదరా హర్రర్ మూవీస్ ఎప్పుడు రావురా. ఇప్పుడు కాంచనాద్రి, కాంచనవన్నీ ఎట్లొచ్చినాయో అంతకు మించింది భయ హర్రర్ మూవీ. నిజంగా నాకైతే ఉత్సవం పడిపోయింది. ఎక్కువ మ్యూజికే బాగుంటున్నారు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ లేవట్టింది భయ నిజంగా. ఇందులో యాక్టర్లు చాలా బాగా యాక్ట్ చేసారు. అండ్ న్యూటన్ నాయుడు ఆయన న్యూటన్ కాదు, న్యూటన్ చేసుకొని పోయింది భయ. ఇజా మూవీ న్యూటన్ చేసుకొని పోయింది భయ. ఆయనైతే మంచి యాక్ట్ చేసిండు, బాగా చేశారు. బాగా కెమెరా యాంగిల్స్ అవన్నీ బాగా బెదిరించేసారు మమ్మల్ని. అయితే ఒక రేంజ్లో వండబెట్టి లేవట్టి చూపెట్టేసారు. కానీ హర్రర్ మూవీ భయ హైలైట్ ఉంది. హర్రర్ మూవీ చూసుకోవాలంటే ఇజా చూడండి అంతే. మొహమ్మద్ ఖాన్, థ్యాంక్ యూ సార్.